శ్రీకాళహస్తి పట్టణంలో భార్యాభర్తల ఇద్దరి మధ్య కలహాలు చోటు చేసుకొని ఆత్మహత్యకు దారితీసింది. ఈ సంఘటన స్థానిక ప్రాజెక్టు వీధిలో సంచలనంగా మారింది. భర్త శ్రీనివాసులు, భార్య మంజుల గత 3 రోజుల నుంచి భార్యాభర్తల గొడవలతో ఇబ్బంది పడుతున్నారని, అయితే అతని భార్య మంజుల సంవత్సరం నుండి శ్రీ సిటీలో ఉద్యోగం చేస్తుందన్నారు. ఏం జరిగిందో తెలియదు కానీ ఇద్దరి మధ్య కొంతకాలంగా వివాదాలు ప్రారంభమై ఆత్మహత్య వరకు వెళ్ళిందని తెలుస్తుంది. అయితే వీళ్ళకి ఇద్దరు ఆడబిడ్డలు ఉన్నారు. ఆత్మహత్య విషయం తెలుసుకున్న వంటోల్ ఎస్ఐ సమాచారం తెలుసుకుని మృతదేహాలకు పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రి తరలించి కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ఇద్దరు మాట్లాడుకున్న సంతోషంగా చుట్టాల కందులు పోయి గడి చేసుకుని చూడాడు. నాకు నేను బయట గడి పెడేసిందా, పోయి తెచ్చుకుంటామని కొంచెం ఇక్కడ ఈ గడి పెడేసుకున్నారా, చూసి చూసి తలుపుతా నైనా సరే నీరా తలుపురా తలుపురా బిడ్డ లాగుతున్నారని తీరా తీరేదని చెప్పి ఇంకొక అమ్మాయి తీసి ఎక్కించిన తీసి గడి తీసుకున్నాడు. లోపల పోతే ఒకటి అడుగుతున్నాడు. మీరు ఎప్పుడు చూసారు? మీరు మేము 12 గంటలకు కూర్చున్నాం. నేను బిడ్డలకి ఆయన గంట అన్న బిడ్డ కోళ్ళతో చేసుకుంటారు. బతుకుంటాను, బతుకుని బతుకుంటే కానీ ఓడి మీ కొడుకుకి మీ కోడలికి ఏం సమస్య? ఏం సమస్య? బాగానే ఉంటా నేను. ఆ పాపే తాగ నేను చెయ్యి అదేమో కొడతాగి ఓడాటోడాడు. ఎందు ఏ సమస్య మీద కొట్టున్నారు పాప? అదే పోతా అసలు పోయిన పోతాను నా ఇష్టం అంటే జరిగితే వాడు అది కూడా పడితే కొడుకు చెప్పలేదు మాట చెప్పలేదు కదా. పోతే ఆ మాట తెలియదు కదా. ఎవరు ఏమి ఈ ఆయనకు వస్తావే అని అడతాడే కానీ ఏమి తెలియట్టు అంటాడే కానీ తెలియదు బాబా. పని పోతుంది ఏ పనికి? కంపెనీ సీసీటీవీ సీసీటీవీ పోతుంది 7 గంటలకు పోతుంది.